ఇందాక అంబేద్కర్ చౌరస్తా దగ్గర గౌరవనీయులు నరసంపేట శాసనసభ్యులు గారిని కొన్ని ప్రశ్నలు అడిగాం. వాళ్ళు ఒకటి రెండు మర్చిపోయినామని మా అందరు యాద్ చేస్తున్నారు. ఆ ఒకటి రెండు ఈ చౌరస్తా నుంచి మీ ద్వారా వారి ముందు నుంచే తెచ్చుకున్నాను. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి నెక్కొండ మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక దళితునికి రిజర్వేషన్ వచ్చింది. అదే రకంగా నరసంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. నిజంగా మీకు స్థానిక సంస్థల మీద మీ కింద సెకండ్ క్యాడర్ నాయకత్వం ఎదుగుతున్నటువంటి కోరిక లేకపోతే ఎందుకు ఒక దళితుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతాడంటే నెక్కొండకి 3.5 ఏళ్లకోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎందుకు ఖాళీ ఉంచిండో పెట్టి సుదర్శన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు రెండోసారి వచ్చిర్రు. ఎందుకంటే 3 ఏళ్లు అయిపోగానే కొత్త టెన్యూర్ వస్తుంది కాబట్టి 3 సంవత్సరాలు పూర్తయితే నెక్కొండకి 2వ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఒక దళిత సోదరునికి అవకాశం ఉండే. ఎందుకు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్లు? మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర బాగా పైరా ఉంది కదా, పలుకుబడింది కదా, మీరు ఎప్పుడు పిలిచినా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తారు కదా, ఎందుకు మరి మీరు నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక దళితుడు వచ్చిండనే ఏలేకపోయిందో, ఏ కారణం చేత నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ 3.5 ఏళ్లకోనే ఖాళీ ఉంచిరో ఒకసారి చెప్పాలి. అదే రకంగా నరసంపేటకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకి బీసీలకు ఒక అవకాశం వచ్చింది నరసంపేట మార్కెట్ కమిటీ చైర్మన్. ఎందుకు 3.5 ఏళ్లకోలే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ని ఎందుకు వేయలేకపోతా ఉన్నారనేది ఒకసారి ప్రతి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. బీసీలకు అవకాశం వస్తే ఇయ్యరు, దళితులకు అవకాశం వస్తే ఇయ్యరు, మరి ఎవరి కోసం మీ పరిపాలన? ఏం చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, 185% ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ది చెందిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఆకాంక్షకు అర్థమని చెప్పిండ్రు కదా అయ్యా పెద్ది. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక న్యాయాన్ని పాటించడంలో నువ్వు ఎందుకు విఫలమవుతున్నావో ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్తావా, లేదా వారం రోజులలో నెక్కొండ నరసంపేటకి మార్కెట్ కమిటీ చైర్మన్ అనేస్తావా, దయచేసి ఆలోచించమని చెప్పి మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజల సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఇంటికి ఉద్యోగం లేదు. ఇచ్చి మాట తప్పుడు తప్ప, మాట్లాడితే బెదిరించుడు, పోలీస్ కేసు తప్ప మీరు చేసింది ఏం లేదు. నిన్ననే మీ నరసంపేటలో ఒక విఆర్ఏ చనిపోయినట్టు ఇలా పేపర్లలో కనబడ్డది. 23 వేల మంది విఆర్ఏలు ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2020లో నిండు శాసనసభలో చెప్పిండో మాట. ఏమని, విఆర్ఏలందరినీ కూడా పర్మనెంట్ చేస్తూ మీకున్న 10,500 జీతాన్ని 11వ పీఆర్సీలో ఉద్యోగులతో పాటు సమానంగా కలిపి మీకు జీతం ఇస్తే దగ్గర 25,000 జీతం మీ విఆర్ఏలకు వస్తుందో అని చెప్పిండు. 23 వేల మంది విఆర్ఏలు నిరవధిక సమ్మెకు వచ్చారు. ఇలా నిరవధిక సమ్మె కూర్చున్నటువంటి విఆర్ఏలలో నిన్న సాయంత్రం ఇదే నరసంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక విఆర్ఏ చనిపోయింది. ఆ సోదరుని మృతికి సంతాపం తెలియజేస్తూ కేసీఆర్ గారు చెప్పినట్టు విఆర్ఏల న్యాయమైన కోరికలు ప్రజలకి రెవెన్యూ యంత్రాంగానికి మధ్యన విఆర్ఏ అన్నటువంటి ఒక వారధి. ఆ విఆర్ఏ ఉద్యోగానికి ఇంకో మాట చెప్పిండు, 55 ఏళ్లు నిండిన విఆర్ఏలందరికీ కూడా రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారన్నాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు సెప్టెంబర్ 2020 నిండు శాసనసభలో చెప్పినటువంటి మాటని దయచేసి అమలు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, సమాజంలో అణగారినటువంటి వర్గాల శ్రేయస్సు కోసం గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంత్యోదయ లక్ష్యంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదలే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు అవకాశం వచ్చినా మమ్మల్ని ఆశీర్వదించుని ఒక్కసారి అవకాశం వస్తే ఒక బీసీని ప్రధానమంత్రిగా, ఒక్కసారి అవకాశం వస్తే ఒక దళితుని రాష్ట్రపతిగా, ఇంకొకసారి అవకాశం వస్తే ఒక గిరిజన మహిళను ఈ దేశానికి ప్రథమ పౌరాలుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. సామాజిక న్యాయం పాటిస్తూ 165 ఉద్యోగాలు, 165 మంత్రి పదవుల్ని భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేంద్రంలో ఇస్తే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు దాదాపు 20-25% ఉన్న మా దళిత సోదరులకి 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు మనసు చెప్తలేదు ఆయనకి. అందుకని ఒకసారి సమాజంలో ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజలు ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ, సామాజిక తెలంగాణ కోణంలో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, నరసంపేట అభివృద్ది కోసం గతంలో 3 సార్లు శాసనసభ్యునిగా చేసినటువంటి అన్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారు,
ఏ రోజు ఎక్కడ ఏ డివైడర్ కట్టిండు, ఏ కాలేజీ తెచ్చిండు, ఎక్కడ ఏం చేసిన అనేది ఇందాక అంబేద్కర్ సాక్షిగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంత మండు టెండర్ ఇంకో పార్టీ మీటింగ్ పెట్టాలంటే ఎన్ని ఖర్చు అయితే మీకైతే తెలుసు. అది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల క్రమశిక్షణ వల్ల మాత్రమే ఇంత మండు టెండలో పైన 40 కింద తార్ రోడ్డు కాలుతుంటే కూడా ఇంత గొప్ప క్రమశిక్షణతో ఉన్న మా కార్యకర్త బంధువులందరికీ శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఇందాక అంబేద్కర్ చౌరస్తా దగ్గర గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు గారిని కొన్ని ప్రశ్నలు అడిగాం. ఆడ ఒకటి రెండు మర్చిపోయినామని మా అందరు యాద్ చేస్తున్నారు. ఆ ఒకటి రెండు ఈ చౌరస్తా నుంచి మీ ద్వారా వారి ముందుంచే తెచ్చుకున్నాను. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రెడ్డి గారు పక్కనున్నటువంటి నెక్కొండ మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక దళితునికి రిజర్వేషన్ వచ్చింది. అదే రకంగా నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. నిజంగా మీకు స్థానిక సంస్థల మీద మీ కింద సెకండ్ క్యాడర్ నాయకత్వం ఎదుగొద్దనేటువంటి కోరిక లేకపోతే ఎందుకు ఒక దళితుని మార్కెట్ కమిటీ చైర్మన్ అయితాడంటే నెక్కొండకి 3.5 ఏళ్లకోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎందుకు ఖాళీ ఉంచిండో రెడ్డి సుదర్శన్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు రెండోసారి వచ్చారు. ఎందుకంటే 3 ఏళ్లు అయిపోగానే కొత్త టెన్యూర్ వస్తుంది కాబట్టి 3 సంవత్సరాలు పూర్తయితే నెక్కొండకి 2వ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఒక దళిత సోదరునికి అవకాశం ఉండే. ఎందుకు మీరు మార్కెట్ కమిటీ చైర్మన్లు? మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర బాగా పైరవ్ ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, మీరు ఎప్పుడు పిలిచినా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తారు కదా. ఎందుకు మరి మీరు నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక దళితుడు వచ్చిండనే ఏ లేకపోయిందో, ఏ కారణం చేత నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ 3.5 ఏళ్లకోనే ఖాళీ ఉంచిరో ఒకసారి చెప్పాలి. అదే రకంగా నర్సంపేటకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకి బీసీలకు ఒక అవకాశం వచ్చింది నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్. ఎందుకు 3.5 ఏళ్లకోలే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ని ఎందుకు వేయలేకపోతా ఉన్నారనేది ఒకసారి ప్రతి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. బీసీలకు అవకాశం వస్తారు, దళితులకు అవకాశం వస్తారు, మరి ఎవరి కోసం ఈ పరిపాలన? ఏం చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, 85% ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ది చెందిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఆకాంక్షకు అర్థమని చెప్పిండ్రు కదా అయ్యా ప్రతి ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక న్యాయాన్ని పాటించడంలో నువ్వు ఎందుకు విఫలమవుతున్నావో ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్తావా, లేదా వారం రోజులలో నెక్కొండ నర్సంపేటకి మార్కెట్ కమిటీ చైర్మన్ అనేస్తావా, దయచేసి ఆలోచించమని చెప్పి మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజల సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. పింఛన్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఇంటికి ఉద్యోగం లేదు. ఇచ్చి మాట తప్పుడు తప్ప, మాట్లాడితే బెదిరించుడు, పోలీసు కేసు తప్ప మీరు చేసిందేం లేదు. నిన్ననే మీ నర్సంపేటలో ఒక వీఆర్ఏ చనిపోయినట్టు పేపర్లలో కనబడ్డది. 23 వేల మంది వీఆర్ఏలు ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2020లో నిండు శాసనసభలో చెప్పిండో మాట. ఏమని, వీఆర్ఏలందరినీ కూడా పర్మనెంట్ చేస్తూ మీకున్న 10,500 జీతాన్ని 11వ పీఆర్సీలో ఉద్యోగులతో పాటు సమానంగా కలిపి మీకు జీతం ఇస్తే దగ్గర 25,000 జీతం మీ వీఆర్ఏలకు వస్తుందో అని చెప్పిండు. 23 వేల మంది వీఆర్ఏలు నిరవధిక సమ్మెకు వచ్చారు. ఇలా నిరవధిక సమ్మె కూర్చున్నటువంటి వీఆర్ఏలలో నిన్న సాయంత్రం మీద నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక వీఆర్ఏ చనిపోయింది. ఆ సోదరుని మృతికి సంతాపం తెలియజేస్తూ కేసీఆర్ గారు చెప్పినట్టు వీఆర్ఏల న్యాయమైన కోరికలు, ప్రజలకి రెవెన్యూ యంత్రాంగానికి మధ్యన వీఆర్ఏ అన్నటువంటి ఒక వారధి. ఆ వీఆర్ఏ ఉద్యోగానికి ఇంకో మాట చెప్పిండు, 55 ఏళ్లు నిండిన వీఆర్ఏలందరికీ కూడా రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు సెప్టెంబర్ 2020 నిండు శాసనసభలో చెప్పినటువంటి మాటని దయచేసి అమలు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, సమాజంలో అణగారినటువంటి వర్గాల శ్రేయస్సు కోసం గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అంత్యోదయ లక్ష్యంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేదల లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు అవకాశం వచ్చినా మమ్మల్ని ఆశీర్వదించుని ఒక్కసారి అవకాశం వస్తే ఒక బీసీని ప్రధానమంత్రిగా, ఒకసారి అవకాశం వస్తే ఒక దళితుని రాష్ట్రపతిగా, ఇంకొకసారి అవకాశం వస్తే ఒక గిరిజన మహిళను ఈ దేశానికి ప్రథమ పౌరాలుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ.
సామాజిక న్యాయం పాటిస్తూ 165 ఉద్యోగాలు 165 మంత్రి పదవులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేంద్రంలో ఇస్తే గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు దాదాపు 20-25% ఉన్న మా దళిత సోదరులకి 2 మంత్రి పదవులు ఇచ్చినందుకు మనసు ఒప్పుకోలేదు ఆయనకి అందుకని ఒకసారి సమాజంలో ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజలు ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ సామాజిక తెలంగాణ కోణంలో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నర్సంపేట అభివృద్ధి కోసం గతంలో 3 సార్లు శాసనసభ్యునిగా చేసినటువంటి అన్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఏ రోజు ఎక్కడ ఏ డివైడర్ కట్టిండు ఏ కాలేజీ తెచ్చిండు ఎక్కడ ఏం చేసినా అనేది ఇందాక అంబేద్కర్ సాక్షిగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా సమస్యల్ని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మండు టెండర్ ఇంకో పార్టీ మీటింగ్ పెట్టాలంటే ఎన్ని ఖర్చైతే మీకు అయితే తెలుసు. అది కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల క్రమశిక్షణ వల్ల మాత్రమే ఇంత మండు టెండలో పైన 40 కింద తారోడు కాలుతుంటే కూడా ఇంత గొప్ప క్రమశిక్షణతో ఉన్న మా కార్యకర్త బంధువులందరికీ శిరసు వంచి ప్రణామాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.